హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వసుధ టీవీ. ఫ్లోరల్ ప్లస్ అనే పేరు విన్నారా మీరు? చాలామందికి తెలిసే ఉంటుంది అనుకుంటున్నా. నేనైతే ఈరోజు మనం ఒక బ్యూటిఫుల్ పెయింటింగ్స్ గురించి తెలుసుకోబోతున్నాం. అవి మీకు చూడాలని ఉంది కదూ, మరి ఇంకెందుకు ఆలస్యం? అవేంటో చూసేద్దాం, పదండి. గ్యాలరీ గురించి కూడా వాళ్ళ మాటల్లో అడిగి తెలుసుకుందాం. నా పేరు సీతామహాలక్ష్మి. ఈ గ్యాలరీ విస్తా గ్యాలరీ అని ఒక ఏడాది క్రితం మొదలెట్టాను నేను. ఇప్పటిదాకా 12 షోలు అయ్యాయి. అలా పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి చేశారు. అసలు మొదలెట్టింది ఎందుకంటేను, లేంగా ఆర్టిస్ట్కి వెన్యూ కావాలని అనుకుంటుంటే ఒక చోట ఎక్కడ విన్నాను. నేను ఐ సెడ్ ఐ విల్ గివ్ ద వెన్యూ అండ్ దెన్ ఐ డోంట్ చార్జ్ ఎనీథింగ్, యూ కెన్ ఫర్ 10 డేస్ యూ కెన్ డిస్ప్లే యువర్ వర్క్స్ అని చెప్పాను. కొంతమంది యంగా ఆర్టిస్ట్ వచ్చారు, కొంతమంది లైక్ సుభాష్ బాబు, బిఆర్ రెడ్డి గారు వచ్చారు. బిఆర్ఏ రెడ్డి గారు వాళ్ళు వచ్చి వాళ్ళు కూడా పెట్టారు నన్ను ప్రోత్సహించడానికి. అలాగే అప్పన్న కూడా వచ్చి నన్ను ప్రోత్సహించడానికి అని చెప్పి తను కూడా వచ్చి పెట్టింది. బాగానే దరాన్ అవుతుంది. ఇంకా నా గురించి కానీ నా గ్యాలరీ గురించి కొంచెం, నా గురించి చెప్పక్కర్లేదు కానీ నా గ్యాలరీ కొంచెం పబ్లిసిటీ ఉండాలని నా ఉద్దేశం. ఇది రోడ్ నెంబర్ 67లో జూబ్లీ హిల్స్లో ఉంది. రోడ్ నెంబర్ 67 1342లో ఉంది. ఇక్కడ ఎవరైనా పెట్టుకోవచ్చు. దోజ్ వారు విల్లింగ్ టు హ్యావ్ ఇట్ అక్కడ పెట్టుకోవచ్చు అని నేను. 10 రోజులు 30 పెయింటింగ్స్ దాకా దే కెన్ డిస్ప్లే ఇట్. అది ఆర్ట్ క్రాఫ్ట్స్ కూడా నైన్ డేస్ ఐ వాంటెడ్ టు ప్రమోట్ క్రాఫ్ట్స్ కూడా. అలాగే హ్యాండ్ క్రాఫ్ట్స్, టాంజూర్ పెయింటింగ్స్, అలాంటి డిఫరెంట్ నాట్ ఓన్లీ ఈ పెయింటింగ్సే కాకుండా తక్కిన కూడా ఐ వాంటెడ్ వాళ్ళకి ప్రోత్సహించాలని అనుకుంటున్నాను. అది మా గ్యాలరీ గురించి. ఇది ఒక్క గ్యాలరీలా ఉండదు, మా ఫర్నిచర్ అంతా అలాగే ఉంటుంది. ఐ కాల్ ఇట్ ద హోమ్లీ గార్డెన్, హోమ్లీ గ్యాలరీ అని అనుకుంటూ ఉంటాను నేను. చాలామంది ద లైక్ ద ఐడియా ఆల్సో ద డిస్ప్లేయింగ్ ఇట్. ఐ హోప్ ద పీపుల్ విల్ అందరూ వచ్చి అక్కడికి డిస్ప్లే చేసుకుంటారని అనుకుంటున్నాను.
నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు విస్తా ఆర్ట్ గ్యాలరీ. ఇక్కడ నాది ఫ్లోరల్ బ్లిస్ అనే షో నడుస్తుంది. నేను ఒక ఆర్టిస్ట్ని, నేను ఎంఎఫ్ఏ పెయింటింగ్లో చేశాను. ఇక్కడ ఏంటంటే నేను అబౌవ్ 50 షోస్ ఇన్ గ్యాలరీస్ కొన్ని 2005 నుంచి నేను చేస్తూ వస్తున్నాను. సోలో షోస్ చేశాను, తర్వాత గ్రూప్ షోస్ చేశాను, ఇంటర్నేషనల్ షోస్ చేశాను. నాది మెయిన్లీ ఫ్లోరల్ థీమ్ అయినా కూడా దాంట్లో నేను మెయిన్గా క్రియేటివ్ ఆర్టిస్ట్ని. నేను ఉమెన్ అండ్ బ్యూటీ, ఫ్లోరల్ బ్యూటీ దీంతో కాంబినేషన్తో నేను చాలా ఎక్కువ పెయింటింగ్స్ నేను చేస్తూ ఉంటాను. దాంట్లో నేను ఏంటంటే ఫ్లోరల్లో ఒక మ్యూజిక్తో థీమ్తో చేశాను, డ్యాన్సెస్తో చేశాను. ఇప్పుడు ఏంటంటే 3D వర్క్స్తో కూడా ఉమెన్ ఒక బ్యూటీ కాన్సెప్ట్ తోటి నేను చాలా వర్క్స్ ఆ క్రియేటివ్ ఆర్ట్లో నేను చాలా చేశాను. అదే కాకుండా పోర్స్లిన్ పెయింటింగ్ కూడా నేను చేస్తూ ఉంటాను. పోర్స్లిన్లో ఏంటంటే మనకి ఈ ఆర్ట్ ఇండియాలో లేదు, ఇది అబ్రాడ్లో ఉంది. నేను హై లెవెల్ వర్క్ దీంట్లో చాలా చేశాను. దీంట్లో ఏంటంటే క్రాకరీ మీద డిన్నర్ సెట్స్ చేశాను, ఒక 4 డిన్నర్ సెట్స్. ఇది కాఫీ, ఇది ఏంటంటే చాలా టైం టేకింగ్ అన్నమాట. నేను పోర్స్లిన్ పెయింటింగ్స్ కూడా చాలా చేశాను. పోర్స్లిన్ ఆర్ట్ అనేది ఇక్కడ ఇండియాలో లేదు, చాలా రేర్. అది యుఎస్లో, యూకేలో, చైనాలో ఇక్కడి నుంచి వచ్చింది. దీని కలర్స్ కానీ, మనకి టూల్స్ కానీ, బ్రషెస్ కానీ అన్నీ కూడాని అక్కడ అబ్రాడ్ నుంచే మనం తెచ్చుకోవాలి. దానికి కావాల్సిన మెటీరియల్ అంటే మనకి బోన్ చైనా ప్లేట్స్ అవి దొరుకుతాయి ఇక్కడ, బట్ దానికి ఏంటంటే స్పెషల్ బ్రషెస్, కలర్స్ ఉంటాయి. అది చేసిన తర్వాత ఒకసారి వర్క్ చేసాక దాన్ని ఏమో 850 డిగ్రీస్లో హీట్ చేయాలి. అది ఒక 24 అవర్స్ పడుతుంది కిన్లోంచి మళ్ళీ బయటికి తీయడానికి. పెట్టిన తర్వాత మళ్ళీ మనకి దాంట్లో 3 to 4 times దాన్ని వర్క్ని డెవలప్ చేయాలి అంటే ఆ హీట్ అయ్యాక మళ్ళీ దాన్ని డెవలప్ చేయడం, మళ్ళీ వర్క్ చేయడం, మళ్ళీ హీట్ చేయడం. దానివల్ల ఏంటంటే చాలా బాగా అది కూడా ఒక ప్లేట్ మీద ఆయిల్ పెయింటింగ్ లాగా వస్తుంది. ఈ పోర్స్లిన్ పెయింటింగ్స్ ఏంటంటే మన ఇండియాలో మనం మ్యూజియంస్లోనే చూడొచ్చు. హైదరాబాద్లో సర్లాజిక్ మ్యూజియంలో ఈ వర్క్స్ చాలా ఉన్నాయి, తర్వాత బాంబేలో మ్యూజియంలో ఉన్నాయి, మైసూర్లో ఉన్నాయి. సో ఇదేంటంటే చాలా మన ఇండియాలో చేయడానికి ఈ ఆర్ట్ వర్క్ చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది. చాలా తక్కువ మంది ఆర్టిస్టులు ఆల్ ఓవర్ ద వరల్డే, ఇది ఏంటంటే తక్కువ ఆర్టిస్టులు ఉన్నారు, పోర్స్లిన్ ఆర్టిస్టులే తక్కువ. ఎందుకంటే కొంచెం ఇంట్రికేట్ వర్క్. ఇప్పుడు బోర్డ్స్ మీద చేయడం అనేది మనం ఎంజాయ్ చేయొచ్చు, చాలా ఫ్రీగా వేసేయచ్చు, బట్ ఈ క్రాకరీ మీద చేయడం అనేది అంత ఈజీ కాదు. టైం టేకింగ్ కొంచెం టీడియస్గా ఉంటుంది వర్క్. సో ఇదేంటంటే డెవలప్ చేయడం కూడా టైం టేకింగ్, ఎందుకంటే ఎవ్రీ టైం 850 డిగ్రీస్లో హీట్ చేయాలి మనం ఆ వర్క్ని చాలా బాగా డెవలప్ చేయాలి అంటే. తర్వాత నేను బ్లేడ్ పెయింటింగ్లో కూడా నాకు వరల్డ్ రికార్డ్ వచ్చింది, పోర్స్లిన్ పెయింటింగ్లో కూడా వరల్డ్ రికార్డ్ వచ్చింది నాకు. తర్వాత ఈ వర్క్స్లో కూడా నా ఈ షోలో కూడా కొన్ని వర్క్స్కి జ్యూరీ అవార్డ్స్ వచ్చినాయి, కొన్ని టాప్10లో అవార్డ్స్ వచ్చినాయి నాకు ఆల్ ఓవర్ ఇండియా. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్, దాంట్లో కూడా నావేంటంటే నేను అబ్స్ట్రాక్ట్లో కూడా కొన్ని వర్క్స్ చేస్తున్నాను క్రియేటివ్గా, క్రియేటివ్ ఆర్టిస్ట్ని కాబట్టి. మెయిన్లీ ఈ అబ్స్ట్రాక్ట్ వర్క్స్ నాకు కొన్ని గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ వాటిల్లో కూడా ఈ లోకమాన్య తిలక్, తర్వాత ఫినెక్స్ట్, తర్వాత ఐఎఫ్ఎక్స్, ఇక్కడ కూడా సెలెక్ట్ అయినాయి నా వర్క్స్. ఇంకా ఛానల్స్లో కూడా నేను మోర్ దెన్ ఆర్ట్ షోస్, డిఫరెంట్ ఛానల్స్లో నేను అబౌట్ 200 నేను ఆర్ట్ షోస్ చేశాను. అదే కాకుండా ఆర్ట్ టెక్నిక్స్, ఆర్ట్ వర్క్ ఎలా చేయాలనేది కొన్ని నా ఛానల్ అపర్ణ ఆర్ట్స్లో కూడా చూపిస్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ వర్క్స్ చూడొచ్చు. తర్వాత ఏంటంటే నా మెయిన్ నాది ఏంటంటే ఒక ఆర్ట్ అనేది ఒక హ్యాపీనెస్ కలిగించేది, అ థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ అ జాయ్ ఫర్ ఎవర్ అని. సో నాదేంటంటే కాన్సెప్ట్ బ్యూటీ మీదే కాన్సెప్ట్. ఏదైనా మనం చూసేటప్పటికి అందమైన అది ఏదైతే మన కళ్ళకి అందంగా అనిపిస్తుందో అది హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. నేను ఈ 3D ఆర్ట్ కూడా చేస్తాను. 3D ఆర్ట్లో ఏంటంటే
నేను ఈ ఫ్లోరల్తో కూడా మ్యూరల్స్ చేశాను, తర్వాత దాంట్లో మిర్రర్స్ మీద వర్క్ చేశాను, తర్వాత అగర్బత్తి స్టాండ్స్, నాప్కిన్ హోల్డర్స్. సో ఇవన్నీ ఏంటంటే చిన్న చిన్న ఐటమ్స్ కూడా ఈ క్రాఫ్ట్లోకి వస్తాయి. ఇవేంటంటే అఫోర్డబుల్ కూడా అని చిన్న చిన్న వర్క్స్ నుంచి నా టేబుల్ మ్యాట్స్ ఇవన్నీ కూడా ఏంటంటే కొన్ని పెయింటింగ్సే కాకుండా జనరల్గా ఎవరన్నా సరే ఇంట్లో వాడుకునేలాగా కూడా నేను చాలా ఐటమ్స్ ఇక్కడ చేశాను, ఉత్తి బోర్డ్సే కాకుండా. సో హోమ్ డెకర్ కింద కూడా ఇవన్నీ ఐటమ్స్ యూజ్ చేసుకోవచ్చు. ఇవేంటి అంటే ఇప్పుడు ఆర్ట్ అనేటప్పటికి ఎలాగవుతుందంటే పెద్ద పెద్ద బోర్డ్స్ అనేటప్పటికి ఎక్స్పెన్సివ్ ఉంటాయి, అందరు ఎఫర్ట్ చేయలేరు. బట్ మ్యూరల్స్, చిన్న మ్యూరల్స్ దగ్గర నుంచి చిన్న చిన్న ఐటమ్స్, ఈ క్రాకరీ కూడా ఎఫోర్డబుల్గా కొన్ని పెట్టాను. యాక్చువల్గా హ్యాండ్ పెయింటెడ్ పోర్స్లిన్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది, బట్ నేను ఇది ఇండియాలో ప్రమోట్ చేద్దామని ఈ వర్క్, దీన్ని కొంచెం రీజనబుల్గా అందరూ కూడా ఎఫర్ట్ చేసేలాగా ఈ వర్క్స్ నేను ఇక్కడ ఎగ్జిబిట్ చేశాను. ఇక్కడ ఫ్లోరల్ బ్లిస్ అనేది ఎందుకు పెట్టానంటే ఎక్కువ ఫ్లోరల్తో రిలేటెడ్ పెట్టాను, బట్ మెయిన్లీ ఇక్కడ పెట్టిన థీమ్ వైజ్ నేను క్రియేటివ్ పెయింటింగ్స్, ఫ్లోరల్ ఉమెన్ మెయిన్ ఈ బ్యూటీ, ఇవి నేచర్లో ఒక బ్యూటిఫుల్ థింగ్స్ అంటే ఉమెన్ అండ్ ఫ్లోరల్, ఇవి చాలా అందమైనవి. సో మనసుకి కూడా ఇవి హ్యాపీనెస్ కలిగిస్తాయి. ఈ ఎగ్జిబిషన్కి తప్పకుండా అందరూ వచ్చి చూసి ఎంజాయ్ చేయాలనేది నేను అందరు ఆడియన్స్ని, వ్యూవర్స్ని నా రిక్వెస్ట్. తప్పకుండా రండి, ఎంజాయ్ చేయండి పెయింటింగ్స్, నా వర్క్స్. తర్వాత నా వర్క్స్, టెక్నిక్స్ నేర్చుకోవాలి అనుకుంటే కనుక పెయింటింగ్స్ నా ఛానల్లో కూడా చూడొచ్చు, అపర్ణ ఆర్ట్స్లో. దాంట్లో ఏంటంటే నేను పెయింటింగ్ టెక్నిక్స్ అవి చెప్పాను, పిల్లల కోసం, పెద్దవాళ్ళ కోసం అన్నీ కూడాని. తప్పకుండా ఆర్ట్ వర్క్స్ చూసి ఎంజాయ్ చేయాలని నా వ్యూవర్స్కి నా రిక్వెస్ట్. థ్యాంక్స్ అండి. సో చూసారుగా ఫ్రెండ్స్, బిస్తా ఆర్ట్ గ్యాలరీ గురించి, ఇంకా బ్యూటిఫుల్ పెయింటింగ్స్ గురించి, ఇలాంటి వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వస్దా టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వస్దా టీవీ. అండ్ టిల్ దెన్ బై బై.